నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 4, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:18 మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుక్ల పాడ్యమి. పాడ్యమి తిథి సెప్టెంబర్ 3, 6:09 సెప్టెంబర్ 4, 7:50 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద శుక్ల విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం, సెప్టెంబర్ 5, గురువారం తెల్లవారితే 5:18 వరకు ఉంటుంది. అంటే బుధవారం పూర్తిగా ఉత్తర నక్షత్రం ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి బుధవారం 9:56 వరకు ఉంటుంది. తదుపరి కన్యారాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం సాధ్య రాత్రి 8:02 వరకు. తదుపరి శుభ కరణం భవ 9:49 వరకు. తదుపరి బాలవ రాత్రి 11:05 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్యం 10:46 మధ్యాహ్నం 12:32 వరకు. దుర్ముహూర్తం 11:34 12:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 12:00 వరకు. యమగండం 7:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం 10:44 12:19 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం 4:30 5:18 వరకు. అమృత గడియల రాత్రి 9:44 రాత్రి 10:55 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, రుక్మిణీ దేవి తండ్రి పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలనుకుంటే అశ్వరాపేట అనే ఇన్స్టా పేజ్లో అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు మంత్రాన్ని ఎవరు ఉపదేశించారు? ఈ ప్రశ్నకు సమాధానం నారద మహర్షి అండి. చాలా ఎక్కువ మంది కరెక్ట్గా కామెంట్ చేశారు. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఈరోజు చంద్రోదయం అండి, మరియు పేపర్ బాయ్స్ డే కూడా ఈరోజు. అదేవిధంగా అలనాటి నటి ఛాయాదేవి గారి వర్ధంతి అండి ఈరోజు. మరియు స్వతంత్ర సమరయోధుడు దాదాబాయ్ నౌరోజీ గారి జయంతి ఈరోజు. మరియు సంగీత గాయని స్మితా గారి పుట్టినరోజు ఈరోజు. ఆవిడకి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ఆపరేషన్స్ చేయించుకోవడానికి, అంటే డెలివరీకి సంబంధించినవైనా మరేట్లకి సంబంధించినైనా ఆపరేషన్లు చేసుకోవడానికి, మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి, లేదా వాటికి సంబంధించి జాయినింగ్స్కైనా మంచిదేనండి. మరియు రిజిస్ట్రేషన్ ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా చేసుకోవడానికి, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అంటే అంటారు ఈరోజు పాడ్యమి అని, పాడ్యమి మనకి ఉదయం కొంతవరకే కదండి ఉంది, తర్వాత మంచి సమయాలు అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి, అంటే ఏ సమయంలో పూజ చేసుకోవాలి, మరి ఆ రోజు వినాయక చవితి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి, పిల్లల చేత పాటించవలసిన విధులు ఏంటి, ఇలాంటివన్నీ వీడియో చేశారండి. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం
అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.